ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభించి మన రైతుల సమస్యను పరిష్కరించడం కోసం మనందరూ ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అదే రకంగా మన ఈ జనసేన పార్టీ మన ఈ కార్యక్రమాలు చేపట్టడంలో అన్నింటిలోనే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎన్నిక ఉండి మనందరం కూడా ఆయన వెనకాలే ఉండడానికి అందరూ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అందరూ కూడా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మనందరం కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమానికి కూడా మనం రావడం జరుగుతుంది. ఆయన ఒకప్పుడు మన సీఎం ముగ్గురు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసి మీ వాళ్ళ సీఎంలు అవ్వగలిగారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గుండెల్లో పరుగు పెడుతూ ఈ పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు చేసిన ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో ప్రతి కిలోమీటర్ కి కూడా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ వాళ్ళ పరుగులెట్టించి మన గుండెల్లో నిద్రపోతూ మన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తూ మనం ఖచ్చితంగా ఆయన సీఎం అయ్యే వరకు కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా సహకారం కోఆపరేట్ చేసి ఖచ్చితంగా మన అందరం కూడా ఆయన వెంటనే ఉండాలని చెప్పుకోవడం ఈ సభాముగా మీ అందరినీ కోరుకుంటూ అదే రకంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సోదరులకు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మీ అందరం కూడా మీ వెనకాల ఉంటామని అదే రకంగా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మేడా గురుదత్ ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.